సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకే రైతులపై ఎమ్మెల్యే సతీష్ కుమార్ కపట ప్రేమను చూపిస్తున్నారని హుస్నాబాద్ బీజేపీ పట్టణాధ్యక్షుడు శంకర్ బాబు ఆరోపించారు. దేశ ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుంటే ఉత్సవ విగ్రహాల్లాగా ఉన్న పోలీసులు టీఆర్ఎస్ నాయకులు రక్షణ కోసమా అని మండిపడ్డారు. హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్ బాబు మాట్లాడారు. మిషన్ కాకతీయ కింద మేము గ్రామీణ ఉపాధి పథకం కింద ప్రతి గ్రామంలో మేము పనులు చేపిస్తా ఉన్నాం. దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇయ్యలేదంటారు. ఈజీసీ కింద ఇయ్యలేదా తీరి? దానికి సమాధానం చెప్పుర్రి. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పని జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా దాంట్లో మా వాటా ఉన్నది. చెప్పుర్రి మీరు ఏం చేశారో, ఈ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పుర్రి. మీకు దమ్ముంటే గౌరవేలు ప్రాజెక్టు పూర్తి చేయండి. నిర్వాసితులను వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళని కూసుండబెట్టి సెటిల్మెంట్ చేసి మనకు ఈ ప్రాంతానికి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు ఎందుకు ఈ 8 సంవత్సరాల నుంచి మీరు ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతున్నారు? కాబట్టి ఇవన్నీ మానుకొని మీరు ఈ ఫస్ట్ ఈ హుస్నాబాద్ అభివృద్ధిని తీర్చిదిద్దిన తర్వాత మీరు కేంద్ర విషయాలు మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ యాసంగికి వడ్లు కొనమని చెప్పి మీరు ధర్నా వేసిర్రో అది విడ్డూరంగా అనిపిస్తూ ఉన్నది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్వయాన ప్రెస్ మీట్ చెప్పి పెట్టి చెప్తా ఉన్నారు. యాసంగిలో మేమే కొంటాం, వానాకాలంలో మేమే కొంటాం, ప్రతి వడ్ల గింజలు మేము కొంటాం అని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఏమన్నారు, ఈ రాష్ట్రంలో ప్రతి గింజ వరకు గ్రామాల్లోని ప్రతి గింజ మేము కొంటామని చెప్పారు. ఇప్పుడెందుకు తోక ముడిచిర్రు? మీ దగ్గర ఏం లేదు కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి రైతు దగ్గర కేంద్ర ప్రభుత్వం కొంటుందనేది ప్రజలందరికీ తెలిసింది. మీరు అన్ని నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి అవన్నీ ప్రజలందరికీ అర్థమైనాయి. కేంద్ర ప్రభుత్వమే వడ్లు కొట్టింది. కేవలం వీళ్ళు ఆ కొనుగోలు కేంద్రాలు తెరిచినప్పుడు ఫోటోలకు పోజులు ఇచ్చుడే తప్ప ఏం లేదు. వీళ్ళది ఏం లేదు, కేవలం వీళ్ళు మధ్యవర్తి మాత్రమే అనేది రైతులకు ప్రజలకు అందరికి అర్థమైంది. రాబోయే కాలంలో మీకు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తారు. మీరు రా రైసు వేస్తా అంటే ఎందుకు వద్దంటారు? రైతులను గోస పెడుతూ ఈరోజు రైసు మిల్లర్ల కొమ్ము కాసి రైసు మిల్లర్ల యొక్క లాభం కోసం ఈరోజు బాయిల్డ్ రైస్ తీసుకోదు కేంద్రం అని చెప్పేసి మా మీద నిందలు వేస్తూ ఉన్నారు. బాయిల్డ్ రైసు మేము పంపించమని చెప్పేసి లెటర్ రాసిచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా అని చెప్పేసి, కేంద్రంకు లెటర్ రాసింది మీరు కాదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మీరు సంతకం పెడితేనే కదా వాళ్ళు తీసుకోండి. ఈ వానాకాలంలో 60 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యంకు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటే ఇప్పటి వరకు కూడా మీరు పూర్తి స్థాయిలో ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం బీజేపీని ఊర్లలో తిరగకుండా చేయరు. వాళ్ళు ఎంబడి పడరు అని చెప్పేసి ఏదైతే కేసీఆర్ గారు పిలుపునిచ్చారో, నిన్న ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో మన అంబేద్కర్ చౌరస్తాలో స్థానిక ఎమ్మెల్యే సతీష్ బాబు గారు ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా చేసే ముందు ఈ 7-8 సంవత్సరాలలో హుస్నాబాద్ నియోజకవర్గానికి సతీష్ కుమార్ గారు ఏం చేసిర్రో, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రో చెప్పవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. సతీష్ బాబు గారు మాట్లాడతారు కాళేశ్వరంకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి. అయ్యా సతీష్ బాబు గారు, జాతీయ హోదా ఏ ప్రాజెక్టుకు అయితే కల్పిస్తామో ఆ ప్రాజెక్టుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. తీవ్రంగా దుర్వినియోగం చేసిర్రు. నిధులన్నీ దుర్వినియోగం చేసి మేము తెలంగాణ మొత్తం 100,000 ఎకరాలకు మేము నీరు అందిస్తామని చెప్పిర్రు.